హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు నేతి బీరకాయ మసాలా గ్రేవీ గారి చేయబోతున్నానండి. నేతి బీరకాయలు అనేవి సీజనల్గా దొరుకుతాయి కదండి అండి, అది నేను అదనమాట. నేను ఒక బీరకాయని నేను ఆల్రెడీ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని తయారు చేసే విధానం ఏమాత్రం ఎక్కడ చూసేద్దామండి. ఓకేనా, దానికి ముందుగా కొద్దిగా శనగపప్పు, అది సారీ మినపప్పు, ఆవాలు, జీలకర్ర అండి, ఇంకేమీ వద్దండి. మినపప్పు ఎక్కువ వేయరాదు, కొంచెం జస్ట్ లైట్గా ఉన్నట్టుగానండి. ఇది కూడా మనకి వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ కలిపి నేను పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. పచ్చిమిరపకాయ కూడా వేగిస్తున్నానండి. ఇప్పుడు దాంట్లోనే నేను మొక్కలు వేసేస్తున్నాను. నేతి బీరకాయ మొక్కలు తరిగి ముందే తరిగి పెట్టుకున్నాను కదండి, ఆ మొక్కలు వేసేస్తున్నాను. అంటే మన రుచి సరిపోయేటట్టు ఈ ముక్కల వరకు సరిపోయిన తర్వాత మనం గ్రేవీలో మళ్ళీ వేసుకుందాము. ముక్కలు సరిపెట్టి ఇప్పుడు వేసాను, కొద్దిగా మొక్కండి. ఇప్పుడు ఏదో మగ్గలిందో, ఈ మగ్గేలోపు నేను పల్లీలు, దాల్చినచెక్క కలిపి వేయించి పెట్టుకున్నాను. వాటిని నేను మిక్సీ పెట్టేస్తున్నానండి. ఇవన్నీ మనకి మగ్గిపోయి కొన్ని మనకి ముక్క కట్ చేస్తే ఇవి రెండు ముక్కలు అయిపోయింది కదా, సో మనకి మగ్గిపోయి ఇప్పుడు మన దీంట్లో నేను ఇందాక ఆల్రెడీ ముందు చెప్పాను కదా, తయారు చేసి పెట్టిన గ్రేవీ ఉందండి, అది నేను వేసుకుంటున్నాను. మన దీంట్లో కావాలంటే కొంచెం వాటర్ పోసుకొచ్చండి. ఇప్పుడు దీంట్లోనే మనం ధనియాల పొడి, కారం కూడా వేసేసుకుందాం. ఒక స్పూన్ ధనియాల పొడి, అలాగే హాఫ్ స్పూన్ కారం. అంటే మనం గరం మసాలా కూడా వేస్తాం కదండి, ఆ ఘాటు ఉంటుంది కదా, అందుకని సరిపోతుంది కారం అనేది. నేను గరం మసాలా వేసాను, కొంచెం లైట్గా కొద్దిగా గరం మసాలా వేసాను. ఇప్పుడు మనం ఇవన్నీ బాగా కలిసిట్టు మిక్స్ చేసుకుందామండి. మనం వేసిన ధనియాల పొడి చూసారు, ఇంకా గ్రేవీ కొంచెం వాటర్ పోసుకుందాం. మన థిక్నెస్ ఎక్కువైందంటే మనం మధ్యలో వాటర్ పోసుకోవచ్చు, దాంట్లో కూర ఏమీ పాడవద్దు. దానివల్ల కొంచెం జ్యూస్గా చేసుకుంటే ఇప్పుడు దీన్ని మనం కలిపి కూర ఇచ్చేద్దామండి. ఎంత పెట్టుకుందాం ఇదిగోండి, మనకి గ్రేవీ అనేది ఉడికిపోయింది, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీంట్లో టమాటా ప్యూరీ నుంచి రెడీగా పెట్టాను, దాన్ని వేసుకుంటున్నానండి. టమాటా ప్యూరీ వేస్తే కొంచెం, ఎంతో కాదు, జస్ట్ ఒక టూ త్రీ టమాటాలు ప్యూరీ కింద చేసి పెట్టానండి రెడీగాను. అంటే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట అండి దానివల్ల. ఇంతేనండి, దీన్ని టమాటా ప్యూరీ వేసాం కదా, ఇప్పుడు ఒక 2-3 మినిట్స్
బాగా వాటిలో బాగా మిక్స్ అవ్వాలి కదా. ఒకసారి మనం ఉడకనిద్దాము. ఇలా మనం సన్నగా కొంచెం తరిగి పెట్టుకుందాం. కొత్తిమీర రెడీ చేసుకున్నామండి. ఇప్పుడు మనం కూర రెడీ అయిపోయింది. మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేద్దాం. మనం కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. వేసి కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం. అసలు మనకి ఫైనల్గా దీని టేస్ట్ కొత్తిమీరేనండి. అసలు మనం కావలిస్తే రుచి కావలిస్తే మనం ఇంకా సార్లు కావలిస్తే మనం కలుపుకోవచ్చు. అండి ఇదిగోండి మనకి ఫైనల్గా నేతి బీరకాయ గ్రేవీ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అండి. ఇంతేనండి సింపుల్. ఫైనల్గా మనం మళ్ళీ ఒకసారి కొత్తిమీర గార్నిష్ చేసుకుందామండి. చూసారండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉంది నీతి బీరకాయ మసాలా గ్రేవీ కర్రీ. ఎమ్మి ఎమ్మి అట్టు చూస్తుంటేనే అసలు మాకు ఇక్కడ మాకు వాసన తెలుస్తుంది. ఇక్కడ చేస్తున్నప్పుడు చాలా భలే ఉందండి. ఓకేనండి దీన్ని వేడి వేడిలా వేసుకుని నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుందండి. ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మొదటిసారి నేను వీడియోని చూస్తున్న వారైతే సో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆల్రెడీ గ్రేవీ కర్రీస్ కొన్ని పెట్టిన వాటిని కూడా కింద లింక్లో మీకు చెప్పెడతానండి. ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.